వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి పిట్ట కొంచెం కూతగనం మట్టిలో మాణిక్యాలు మనము చాలా తక్కువ సందర్భాల్లో ఈ మాట వింటుంటాం సో నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది సో సాయి కుమార్ ఫోక్ సింగర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దడదడలాడిస్తున్నాడు ఎంతోమంది ప్రముఖుల చేత మన్నలు కూడా పొందిండు కానీ దినదినాభివృద్ధిగా ఎదుగుతూ పోతున్నాడు పాటలు కూడా చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కాకపోతే వాళ్ళ పేదరికం నిజంగా చెప్పాలంటే ఒక కడు పేదరికం సో మనతో ఉన్న ఈ ఇద్దరిని చూస్తే అంటే మీరందరూ కూడా సాయి కుమార్ని అందరూ గుర్తుపడతారు గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు సో సాయి కుమార్తో పాటు తన అక్క కస్తూరి కూడా ఉన్నారు సో వీళ్ళిద్దరి అంటే వీళ్ళ గాథలు వింటుంటే నిజంగా ఇంత మంచి టాలెంట్ ఉన్న పిల్లలకి ఇన్ని కష్టాలు అవసరమాని కూడా ఉంది సో తల్లిదండ్రులు హైదరాబాదులో వలస కూలీలు అని చెప్పాలి వాస్తవానికి అయితే వాళ్ళ వీళ్ళ మదర్ వచ్చేసి ఇళ్ళల్లో పనిచేస్తుంటే తండ్రి అడ్డాకి కూలి దొరికిన రోజు వెళ్తుంటాడు సో మీకు ఇప్పటికే చూపించాను మీకు సాయి కుమార్ ఇల్లు ఇంటి పరిస్థితి ఎట్లుందో ఒక చిన్న ఇప్పుడు మేము కూర్చుంది కూడా అది నిజంగా చెప్పాలంటే కొంచెం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కూడా బాత్రూమ్ ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటుందేమో కరెక్ట్గా కాలు చాపుకోవడానికి కూడా అవకాశం లేదు కాలు ముడుచుకొనే పడుకోవాలి ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉన్న ఈ చిన్న గది దీనికి మూడు వేల ఐదు వందల రూపాయల అద్దె అండ్ వర్షం వస్తే అది ఎక్కడి నుంచి కురుస్తుందో కూడా తెలియదు సో ఇక్కడ భార్యాభర్తలు ఇక్కడ పనిచేస్తుంటారు సో ఈ ఇద్దరికి చదువు అవసరం కాబట్టి తాటికొండలో చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో సో మరి వీళ్ళిద్దరికీ ఎవరు బాగోగులు చూస్తారు సరే బాగోగులు అంటే వీళ్ళని పట్టించుకోవడానికి అక్కడ వాళ్ళ బాబాయిలు వాళ్ళు ఉన్నారు కానీ ఈ వీళ్ళిద్దరూ రోజు వీళ్ళకెవరు వండి పెడతారు సో ఇది నిజం నమ్మినా నమ్మకపోయినా కూడా ఇదే వాస్తవం కస్తూరి ఈ పాప నైన్త్ క్లాసే ఈ బాబు నైన్త్ క్లాసే సో ఈ అమ్మాయి పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చూసుకొని వంట చేసి తమ్ముడికి పెట్టి తను తిని స్కూల్కోవాలి ఇది పరిస్థితి ఈ పాటికి సాయి కుమార్ నేపథ్యం ఏంటి సాయి కుమార్ పరిస్థితి ఏంటో అర్థమైంది సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే బాబుకి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఊర్లో ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళ తండ్రి ధనంజయ్ గౌడు అప్పులు చేయడం జరిగింది సో నాకు తెలిసి ఒక ఐదు ఆరు లక్షల అప్పులు ఉండొచ్చు దానికోసమని వాళ్ళు హైదరాబాద్ వచ్చారో ఆ అప్పులు తీర్చడానికి ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఊర్లోనే పెట్టారు సో ఇది నేపథ్యము ఇది ఎవరైనా మీరు ముందుకొచ్చి సాయి కుమార్ టాలెంట్ చూసి ఆ అబ్బాయికి మీరు ఏ రకమైన సహాయమైనా కూడా చేయొచ్చు అది డబ్బు పరంగా చేస్తారా సో మేమైతే ఆ అబ్బాయికి హైదరాబాదులో ఉంచి ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పించడమే కాకుండా అండ్ మంచి మ్యూజిక్ స్కూల్లో చేర్పించాలనేది ఆ బాధ్యత మేము తీసుకోవాలనుకుంటున్నాము సో మీకు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయొచ్చు సో హాయ్ ఇక సాయి కృష్ణ గురించి మనం సాయి కృష్ణ ఈ చిచ్చర పిడుగు పాడే పాటల్ని మనం అందరము విందాం హాయ్ సాయి కృష్ణ హాయ్ కస్తూరి సో నువ్వు టీచర్ అవ్వాలనుకున్నావు నువ్వు పెద్ద ఫోక్ సింగర్ ఇప్పటికే మస్తు వాడుతున్నావు కదా పాటలు నేను నుంచి మేము వినాల్సింది ముందు నువ్వు అసలు నీకు ఈ పాటలు ఎట్లొచ్చినాయి ఎప్పటి నుంచి వాడుతున్నావు పాటలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చినాయి నీకు పాడాలని ఎందుకు అనిపించింది అంటే నాన్న ప్రోత్సాహం నాన్న అంటే నీ దాన్ని బాగుంది సింగర్ కావాలంటే నాన్న గోల్ తర్వాత నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా ఇంకా నాకు ఇంట్రెస్ట్ ముందు నీకు నచ్చిన పాట పాడవా నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు విన్నాలా అని ఆత్రంగా ఉంది ఫస్ట్ చాలా మాట్లాడుకున్నాం కదా పాట వినాలని ఉంది ఒక పాట పాడ ఫస్ట్ పల్లెటూరి పిల్లగాడ పసులుగాసేమునగాడ పల్లెటూరి పిల్లగాడ పసలుగాసే మునగాడ పాలుమరచి అన్న జే గల కాలి జోడు తప్పటడు గులా నడక తీరు తాటి జే సాయి కుమార్ అసలు ఈ పాటకి ఎప్పుడన్నా అర్థం తెలుసుకున్నావా కదా ఇంతప్పుడు ఏమనిపిస్తుంది అంటే కళ్ళుకు కళ్ళు చెమర్చే ఒక కష్టం అంటే ఫీల్ అవుతావా ఈ పాటను పాడినావు కదా ఇప్పుడు నీ పాటలో ఒక ఒక్కసారి కళ్ళ ముందు కనిపించినాయి ఏంటి అనేది నీకు ఎట్లా అనిపిస్తుంటది అంటే నువ్వు ఆ పరిస్థితిని అవగాహన చేసుకుంటుంటావా నువ్వు పాడుతుంటే నీకు లోపల ఏమనిపిస్తుంటుంది అవి కళ్ళ ముందు కనిపిస్తుంటే అంటే ఎంత కష్టపడి మాకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండేదని అనిపిస్తుంటుందా ఓకే ఇంకా నీకు నచ్చిన పాట స్థలము

ig nan ఎట్లా నీ పాటను ఫస్ట్ ఎట్లా గుర్తించారు స్కూల్లోనా ఎట్లా బయటనా అంటే ఈ పిల్లోడు బాగా పాడతాడు పాటలు ఫోక్ సాంగ్స్ బాగా వాడతాడు అని ఎవరు గుర్తించారు ఫస్ట్ స్కూల్ సార్ ఏమంటోళ్ళు ఇట్లా వాడుతుంటే భయమ్రా మస్తు వాడుతున్నాం అనేటోళ్ళు చాలా గొప్ప ఎక్కువ ఏ సార్లు సార్ సార్ టీచర్ సార్ పాడమ స్కూల్లో టీచర్స్ అందరు ఉపాధ్యాయులు అందరు పాడిపించుకుంటారా అప్పుడప్పుడు పాటలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు అంటే పాటల్ని మన ఈ పాటని బాగా పాడతాను ఈ పాట అయితే నాకు ఇష్టం అనేది నువ్వు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావు ఫ్లోలేగా అంటే ఇప్పుడు దేంట్లో అయితే అర్థమవుతుంది లో అర్థం ఉంటుంది అర్థం మీనింగ్ మీనింగ్ ఓకే మీనింగ్ ఉన్న సాంగ్స్ ఓకే కస్తూరి నువ్వు కూడా పాటలు పాడతావా నీకు కూడా ఇష్టమేనా పాడడం కస్తూరి నువ్వు కూడా నీకు నచ్చిన ఒక పాట నీకు నచ్చినా మీకు నచ్చింది నీకు నీకు ఏ పాట నచ్చుతుందో అది నాకేం నచ్చుతుందని నాకు తెలియదు కదా నీకు నచ్చింది ఒకటి వాడు నువ్వు కూడా మధ్యలో అందుకుంటే దాంట్లో అందుకు నిప్పల్లే వచ్చింది

లాటలు నేర్పిన నేలా సూపర్ అబ్బా ఇద్దరు వాయిస్ కలిస్తే కూడా అద్భుతహో చాలా బాగా వాడుతున్నావు నువ్వు కూడా అద్భుతంగా వాడుతున్నావు టీచర్ అంటున్నావు సింగర్ కావచ్చు కదా మస్తు వాడుతున్నావు నువ్వు కూడా అంటే నువ్వు ముందు వాడినావా తమ్ముడు ముందు వాడిండా తమ్ముడు తమ్ముడు తమ్ముడి నుంచి నీకు కూడా అనిపించిందా పాడాలని ఓకే మీ ఇద్దరికి వాయిస్లు మస్తు వచ్చినాయి ఓ ఇక్కడ మెయిన్ కీలకము ఈ క్రెడిట్ మీ నాయనకే ఇవ్వాలి కదా అంటే గొంతు నీది కానీ అంటే నీకు ఆరోగ్యం బాగలేదని నానే కదా అదే నీకు ఆరోగ్యం బాగలేదని భజనలు పాడితే బాగుంటుంది అనేసి ఆయన చెప్పింది అంటే పైన దేవుడు మస్తు ఆశీర్వదించిండయితే థ్యాంక్స్ చెప్పాలి నాన్నకి మీ ఇద్దరు ఈరోజు మీరు ఇంత అంటే ఇప్పటికి నీ ఏజ్కి ఇంత పాపులారిటీ వచ్చిందంటే నాన్న ఓకే అప్పుడు అనిపించిందా నాన్న భజనలు వాడమన్నప్పుడు అబ్బా ఏంటి అనిపించిందా వాళ్ళకి నేను చిన్నప్పుడు వాళ్ళు వాడుతున్నా మాకు ఇంకా ఉల్లాస వచ్చేది మేము ఒక్కరోజు అప్పుడప్పుడు చిన్నప్పుడు సేల్ అక్కడ కూడా వాడుకుంటుంటాం మేము ఓకే సో అట్లా ఇంక దీని నుంచి భజనల నుంచి ఫోక్ సాంగ్ వచ్చిరా సాయి ఫస్ట్ భజన తర్వాత భజన గుర్తుందా ఒకటన్నా భ హనుమంత కార్యవంత రామదూతరా వయ హనుమంత కార్యవంత రామదూతరా వయ రామదూతరావయము నా బ్రాయ్య లక్ష్మణుని మూర్చలో సంజీవిని జచ్చినవు లక్ష్మణుని మూర్చలో సంజీవిని జచ్చినవు సంజీవిని తెచ్చిన కార్యవంత ఇట్లా భజనలు భజనల నుంచి తర్వాత ఫోక్ సాంగ్స్ పాడొచ్చు అనేది ఎప్పుడు అనిపించిందో ఫస్ట్గా ఎంచుకున్న పాట ఏంది ఫస్ట్ నువ్వు వాడింది ఈ భజనల తర్వాత ఫస్ట్ సాయి వాడిన పాటేంది పల్లెటూరు పిల్లగాడనా అది బాగా గుర్తుందండి ఏడవాడినా ఆ పాటని స్కూల్లో వాడినావా ఫస్ట్ పాట వాడినప్పుడు ఏమన్నారు స్కూల్లో ఫస్ట్లో తర్వాత అంటే బాగా వాడతాడు నువ్వు తెలుసు కాబట్టి అందరికీ అంటారు కానీ మొదట్లో గుర్తిస్తారు చూడు మొదట్లో నేను గుర్తించింది ఎవరు బాగా నాన్న నాన్న తర్వాత భలే వాడుతున్నాడు ఏ చిచ్చరప్పవరు ఏమన్నాడుతున్నావు మన స్కూల్ నుంచి సాయి పాట బయట అప్పుడు నాన్న శివమాల వేసినప్పుడు ఒకసారి గద్వాలకు తీసుకువెయిండు ఇట్లా పాటలు పాడతా పాటలు అన్నప్పుడు ఆ రోజు సావిత్రిబాయి పూల అవార్డు మా సార్ లక్ష్మీనారాయణ సార్కి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇచ్చారు ఇంకా ప్రోగ్రామ్ ఉంటే ఆడవాడు ఇదేనా పల్లెటూరు పిల్ల అప్పుడే ఫస్ట్ అప్పుడే ఫస్ట్ వాళ్ళని ఏమన్నారు అప్పుడు చూడండి మీరు సాయి ఎట్లా అవుతాడు చూడండి నమ్మకత అని చెప్పింది అలాగే ఫేస్బుక్ లో ఇంత ఫేమస్ అవుతాడు అని అనుకున్నావా ఏం సాయి అనుకున్నావా ఎట్లా చెప్పు అప్పుడు సార్ వాళ్ళు బాగా అప్పుడు ఊర్లో వాళ్ళందరూ బయట వాడుతున్నప్పుడు బాగా అప్పుడు అప్పుడు మా తమ్ముడు సో మస్తు మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఇంకొంచెం అటు ఇటే తమ్ముడు కొంచెం పాటలు చింపేస్తున్నాడు మాట అటు ఇటారా నువ్వు మాత్రం టీచర్ కు ఉండాల్సిన అన్ని ఉన్నాయి కదా మస్తు చెప్తావు నువ్వు నువ్వు పాటలు చెప్తావు చదువు చెప్తావు సో ఇంకొక పాట నీకు నచ్చింది ఇంకొక పాట నేలమ్మ నేలమ్మా పడదామా నాకు కూడా జర్ర ఆ పాట అందుకోసం నా స్వార్థం కోసం అడుగుతున్నాను నీకు కూడా వచ్చా నేర్చుకో నేర్చుకోలేదు నువ్వు నేర్చుకుంటే ముగ్గురం పాడుతుంటమా నాకు కూడా జర్ర అంత వచ్చు జర్ర శృతి కలుపుతాను నేను కూడా ముగ్గురం సో ఈ పాటని ముగ్గురం చింపేద్దాం ఓకే నీకు వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ నేలమ్మ నేలమ్మకు వేల వేల వందనాలమ్మ సాలేటి వాళ్ళకి తుల్లింత సాలు సార్కు నువ్వు గాలినే ఉయ్యాలగా నీలనే బాలుగా పు మేను సొంగే పంట బిడ్డలు రైతు బండికి తినక పగిలిపోతుందమ్మా నీ కన్నా ఇంకా నేలమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వంద మా తల్లి నవ్వితేసావంటే తనువునే తవ్వి తీసినా మనసునే తొలి తీసినా పుట్ట తిప్పలకు బిడ్డలు నీ కడుపులో పడుతున్న తిప్పలు ఏ రోజు రోజు తీరి నూరెలా ఇష్ట కడుపులో పెరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ ఈ పాట కొంచెము స్టైల్ మారిందా అంటే రకరకాల స్టైల్లో వాడతారా అంటే నేను అదే ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రాసింది కదా అంటే నాకు కొంచెం వేరే స్టైల్ తెలుసు మీరు దీన్ని దేనన్నా మిక్స్ చేసిరా కొంచెం కొంచెం కదా కొంచెం ఆ దానికి వాయిస్ కొంచెం స్టైల్ కూడా అదే కొంచెం స్టైల్ కూడా మారినట్టు అనిపించింది సో ఇంకా మీ ఇద్దరు కలిసి పాడే పాట ఏముంది అందుకండి ఒకసారి మీ ఇద్దరు కూడా సూపర్ భజన పాటలు మస్తు వాడుతున్నావు ఫోక్ సాంగ్ మస్తు వాడుతున్నావు కదా ఇంకా మనకేంది ఎట్లా పోయి అటు అయి సాయి సినిమా పాటలు పాడతాడా లేదా అనేది ఉంటుంది కదా సినిమా పాటలు ఏం పాడతావు నీకు బాగా అదరహం అనిపించే పాటలు వదులు మిమ్మల్లా నాయక్ శబస్ ఆడగాదు ఈడగాదు ఆమెరుడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తండాలో నా జమ్మ చెవుడు చెట్టున్నది జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది ఎండ లేదు రాత్రి కాదు ఏపు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు వీరబాయి నాయన పేరు సోమలగండు పేరు 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 తాత తాత ముద్దుల నాయక్ నాయక్ పెట్టిన ఈ పాట కిన్నెర మొగలయ్యే వాడుతుంది విన్నావు కదా పేరు ఇట్లా కూడా పాటలు పాడతారా అనుకున్నావా అంటే నీకు తెలియదు కదా అంటే మాకు కూడా ఆ సినిమా పాట ద్వారా తెలుసు అంత ముందు పెద్దగా తెలియదు ఆ పాట అంటే పాటలు గిట్ల కూడా వాడతారా అనుకున్నావా అనుకున్నావా కష్టాలు అనుకున్నావా పాట అనేది గిట్లా కూడా మలుస్తారా చూసినావా ఆయన కూడా చూడు అదే కళను పట్టుకొని ఉండడం వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇల్లు అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఒక కళను పట్టుకొని ఉంటే అంతే కదా దాని ఇంకా కష్టం వచ్చింది వాళ్ళ ఇంట్లో పిల్లలు వద్దన్నారట ఏమొస్తుంది ఇది కూడు పెట్టేదా గుడ్డ పెట్టేదా ఎందుకు ఊక బుర్ర పట్టుకొని ఎందుకు ఇది అని అంటుండారట కానీ ఆయన మాత్రం దాన్ని ఇష్టపెట్టలే అంటే ఈ ప్రయాణంలో కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు అంతే కదా ఒక నడక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడిచిపెట్టద్దు ఏమన్నా కానీ అది ఇప్పుడు పైస తెచ్చి పెడుతుందా పావులు తెచ్చి పెడుతుందా పెట్టకపోయినా పర్వాలే పాట చదువు ఈ రెండు ముందుకు సాగాలి అంటే మనకు ఆయన చూసి అర్థమైంది కదా ఇంకో పద్మశ్రీ అవార్డు వచ్చింది అక్కడ ఎవరి మన గోదావరి కరిలో ఆయన డోలు వాయిద్యం అసలు ఆయన ఎవరో ఎవరికి కూడా తెలియదు అంటే ఆ డోలు వాయిదా వాళ్ళ కూడా అంత అలా పిల్లలు వద్దంటోల్ అంటే అందరు ఇదే పని నీకు ఎందుకు అది ఏం పెట్టేసి వస్తుంది అనేసి కానీ ఆఖరికి ఏంది గుర్తింపు అన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక పద్మశ్రీ అవార్డు గుర్తింపు తెచ్చిందంటే ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నట్టే సాయి నీకు కూడా అంటే ఏదన్నా ఇంకా అంటే మాకు ఇక వెనకాల ఏం లేదు కదా ముందేం లేదు కదా దీనికి పోవాలంటే పైసలు కావాలి దానికి మనం అది పోతా ఉంటే వెనకొచ్చే వస్తాయి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు ఇంకా అంటే నీకు ఏం కావాలన్నది చెప్పు అంటే ఒక ఫోక్ సింగర్గా ఉండాలనుందా లేదంటే మంచి సినిమా గాయకుడు అవ్వాలనుందా ఏముంది నీకు ఎవరంటే బాగా ఇష్టం ఇప్పుడు పాటలు పాడే పాట పాడే వాళ్ళంటే ఇప్పుడు నీకు జనరల్గా అంటే నేను నీ గుర్తు నీ వయసుకు నీ యొక్క ఇదిగి నాకు ఇట్లయితే బాగుండు అనేది ఏదైనా నేను మైండ్లో ఉందా పెద్దదే పెట్టుకున్నావు గోలు మా అందరు కూడా ఇష్టమైన గాయకుడు గల్లా కూడా బాగా ఇష్టం ఉన్నట్టుంది కదా బాగానే దానివ పాటలు అవునా సింగర్ అవ్వాలనుకుంటున్నావు కదా ఫోక్ సింగర్ అవ్వాలనుకుంటున్నావా సినిమా పాటలు పాడే సింగరా లేకపోతే అన్ని కలిపి పాడాల ఆల్ సాంగ్స్ ఆల్ ఆల్ కేటగిరీస్ పాడాలనేదా ఓకే సో దీనికి మరి నీకు అనిపిస్తుందా అంటే ఇట్లా పాడుకుంటూ పోతే సరిపోతుంది అనుకుంటున్నావా లేకపోతే కొంచెం మ్యూజిక్ అది నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా మ్యూజిక్ నేర్చుకుంటే అంటే కొంచెం అంటే హై పిచ్ ఎక్కడ అందుకోవాలి గొంతు స్వరాలు ఎట్లా సవరించుకోవాలి గమకాలు అవి తెలుస్తాయి కదా దానివల్ల నీకు ఇంకెక్కడ దాన్ని ఎత్తాలి ఎక్కడ తగ్గించాలి అనేది కూడా తెలుస్తుంటుంది కదా సో ఈ దీని తర్వాత నిన్ను అవకాశం ఇచ్చి పాడిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసుకెళ్ళి మా స్టూడియోకి తీసుకెళ్ళి స్టూడియోలో పాటలు పాడుతున్నావా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది స్టూడియో సూపర్ బాగుందా ఓకే ఇంకా నీకు నచ్చిన పాట ఇంకోటి పాడు సినిమా మీద నడుస్తున్న కాలమానమాడుస్తున్న పొద్దు తెలంగాణమాట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా ఇంకా సినిమా పాటలు ఇంకేమో నీతో ఎందుకు అసలు వదలబుద్ధి కావట్లేదు ఎంత అసలు టైం కూడా తెలవాలంట ఉంది ఎన్నంటే అన్ని పాడిపించుకోవాలని ఉంది కాకపోతే అన్ని పాడిపించుకోవాలని కొన్ని కొంచెం కొంచెం నీ చిత్రం చూసిన చిత్రం చెదిరిని చిత్రిరయ్యా పాట ఎవరు రాసిర తెలుసా మన తెలంగాణ రచయిత మిట్టపల్లి సురేందర్ అని పాట రాసిండు ఇంకోటి బుల్లెట్ సాంగ్ ఉంటా ఆయన కూడా ఆ పాట కూడా ఆయన రాసిండు అన్నట్టు సో నేను తప్పకుండా ఆయన దగ్గర తీసుకుపోతాను నువ్వు వాడిన చిన్న క్లిప్పుని నేను మిట్టపల్లి సురేందర్ గారికి పంపిస్తాను ఎందుకంటే ఆయన వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు సో కష్టతరం ఆ పాట ఇంకా సాంగ్ పాడతావా ఇంకా కానీ అయితే అయ్యో ాపాడావు ఎందుకు ఈ పాట నచ్చింది సాంగ్స్ అంతే సో ఏదైనా వాడతావు ఫోక్ వాడతావు దీన్నే మెలోడీ అంటారు మెలోడీ వాడతావు భజన పాటలు వాడతావు ఇంకేం వాడతావు పాడు ఇంకా ఇంకో పాట వాడు నచ్చింది ప్రాణం నాకు ఏడిపోతుంటది కదా పాటలో ఒక అర్థం తెలుసుకుంటుంటే ఒక భజన భజన అయితే వచ్చి ఉంటుంది కదా Look at Nino కూడా బాగా వాయిస్ మంచి సింక్ అవుతుంది కదా ఈ నవము సము ఇది నీకు ఇది నీకు చూసి ఎవరైనా అవకాశం ఇస్తే భయపెడతావా పాడతావాడుతావా పాడతావా అవునా రావాలని కోరుకుంటున్నావా ఓకే సో వస్తుందా ఆసిందా వస్తుందా ఆసిందా ఇంకేంది ఏమవ్వాలనుకుంటున్నావు నీకు ఇంకా నాకు ఇది ఉంటే నేను తొందరగా సక్సెస్ ఐదునని అంటే అనిపిస్తుందా ఏం కావాలి చెప్పు స్టడీ సంగీతం రెండు స్టడీ సంగీతం నీకు కావాలి రెండు సవ్యంగా సాగితే ముందుకు పెద్ద సింగర్ అవుతావు ఇంకా చెప్పు సరే సార్ ఎప్పుడు పోతున్నారు మళ్ళా ఊరికి స్కూల్ పోవాలి స్కూల్ తెరిస్తే స్కూల్కి రోజు స్కూల్లో పాడతావా ఇంచుమించు పాడిపించు అంటే ఎట్లా స్కూల్కి పోతావు కదా అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా పాడుతూ ఉంటావా ఎప్పుడు అంటే కొత్త కొత్త పాటలు వినడము కొంచెం వాటి శృతిని కొంచెం ఇది చేసుకోవడం ఎట్లా ఎట్లా నీకు ఇవన్నీ బై నోటికి ఎట్లా పడతాయి పాటలు యూట్యూబ్ లో చూస్తాం చూసి రాసుకోవడం రాసుకోవడం ఓకే చిరంజీవి పాటలు ఏమన్నా గుర్తున్నాయా అదే సినిమా పాటలు కొంచెం కొంచెం గుర్తున్నాయి కానీ ఫోక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు అదే దాని మీద బాగా పెట్టావు ఇవేమో నీకు అలా 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 గుర్తుకొస్తున్నాయి టైం నీకు అంటే ఏ పాటనైనా ఇస్తే నేను పాడతాను అనేది ఉందా అంటే వాళ్ళు పాట రాసిచ్చి వాళ్ళు ఈ ఫలానా ఇట్లా పాడు అంటే పాడేస్తావు అట్లా ఎవరైనా రాసిచ్చిరా ఇట్లా పాడు అని పాడించుకున్నారా లేదండి మిగతా వాళ్ళు ఏం పాడిపించుకున్నారు మరి ఇంతకుముందు ఏదో స్టూడియో వాళ్ళు కూడా పాడిపించుకున్నారు అన్నారు ఏం పాట పాడిపించుకున్నారు అది వచ్చేటప్పుడు పోయేటప్పుడు అని అసూర స్టూడియో ఏది స్టూడియో ఏం పాట అది వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏది రాదురా అని వెంట ఎవరు నువ్వు వెళ్ళే దారిలో ముళ్ళున్నా కానీ సక్కంగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు రాదు రాని వెంట ఎవరు ఏం చెప్తాం ఏం చెప్తాం అంత అద్భుతంగా వాడుతుంటావు దీని కనుక ఇంకొంచెం మ్యూజిక్ నేర్చుకొని ఉంటే అసలు ఇంకా నిన్ను ఆపలేరేమో సాయి అదే అందుకే అంటారు చూడు పిట్ట కొంచెం కూతగనం అంతే కదా మట్టిలో మాణిక్యాలు సో ఈ రెండు పదాలు మీకు సూపర్గా అబ్బుతాయి కస్తూరి కూడా చాలా బాగా పడుతుంది నువ్వు కూడా ట్రై చేస్తే గుడ్ సింగర్ అవుతావు సో ఏం చెప్పాలనుకుంటున్నావు చివర్గా సాయి ఏ ఎట్లాంటి హెల్ప్ ఏమైనా కోరుకుంటున్నావా ఏంటి నాన్న చెప్పేది అని చెప్పాడు నువ్వు చెప్పు కస్తూరి అంటే ఇప్పుడు మాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు అయితే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే మాకు ఇంకొక నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచిగా లేదు ఓకే సో తప్పకుండా నీ కళని నీ గాత్రాని నీ పాటల్ని తప్పకుండా గుర్తిస్తారు ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కూడా ఎట్లుందో చూసిరు చిన్నత పెడితేనే ఎక్కడెక్కడి నుంచో ఇది అవుతున్నారు తప్పకుండా సో చూసిరు కదండి సాయి ఎంత చక్కటి పాటలు వాడిండో సో సాయి వాళ్ళక్క కస్తూరి కూడా తన గాత్రం కూడా ఎంతో మంచిగా ఉంది కాకపోతే తనకేమో టీచర్ అవ్వాలన్న కోరిక సాయికి మంచి సింగర్ అవ్వాలన్న కోరిక కానీ మంచి భవిష్యత్తు ఉంది సో తన కళ నచ్చి తన గాత్రం నచ్చి తన పాటలు నచ్చిన వాళ్ళు తన కుటుంబం ఎలా ఉంది తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూసారు కదా సో మీకు మనసున్న మహారాజులు ఎవరైనా సరే వాళ్ళకి ఏ విధంగానైనా అండగా ఉండాలనుకునేవారు మాత్రం తప్పకుండా ముందుకొచ్చి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఈ వీడియో కింద లింక్లో ఇస్తాము సో అది చూసి మీరు వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు మధ్యలో ఎవ్వరూ ఉండరు వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఆ అబ్బాయికి ఏం చేయొచ్చు లేదంటే ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవచ్చు ఆ అబ్బాయిని కలని ఇంకా మనం పై పైకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేది ఎవరైనా కూడా ఆలోచించవచ్చు